ఈ రోజుల్లో ఈ జనరేషన్లో పేరెంట్స్ జాబ్ చేసుకుంటూ పిల్లలకి అటాచ్మెంట్లో లేకపోయినా కానీ మీ తరపు నుంచి వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తారా? అంటే వృద్ధులు అనేవాళ్ళు వృధాగా ఉన్న వ్యక్తులు కాదు, వృద్ధి చెందిన వ్యక్తులు. ఒక్క భారతదేశమే కర్మభూమి అంటారు, మిగతా అన్ని భోగభూములు అంటారు. బరువు, బాధ్యత, ధర్మము, ఆబ్లిగేషన్, రెస్పాన్సిబిలిటీ, కమిట్మెంట్, అఫెక్షను, ఇవన్నీ ఉన్న దేశం ఏంటి అంటే మనిషి దర్జాగా బతకడం కాదు, హాయిగా బతకడం నేర్చుకోవాలి. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు కానీ, అరాచకాలు కానీ, ఇంకా ఊరికి రేపులు కానీ, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సో రీసెంట్గా చూస్తున్నట్లయితే ఇదే ప్రాబ్లం నడుస్తుంది. పిల్లలకి ప్రాపర్ బాండింగ్ అనేది ఇవ్వలేకపోతున్నాం. సో వాళ్ళకి ఎమోషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం అమ్మ అనే దాని గురించి రెండు లైన్లు మాట్లాడితేనే ఎమోషన్ అయ్యాం. అది ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లల ముందు మాట్లాడితే అమ్మ ఓకే అంతే, అమ్మ అని కూడా పిలవట్లేదు. మమ్మీ, మమ్మీ స్కూల్లో ఇదే నేర్పిస్తున్నారు, అదే చెప్తున్నారు వాళ్ళు. సో ఈ రోజుల్లో ఈ జనరేషన్లో పేరెంట్స్ జాబ్ చేసుకుంటూ పిల్లలకి అటాచ్మెంట్లో లేకపోయినా కానీ మీ తరపు నుంచి వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తారా? నేనైతే ఏం చెప్తాను అంటే, మామూలుగా ఉమ్మడి కుటుంబాలనే మెయింటైన్ చేయండి అంట. మీ అత్త మామలను, తల్లిదండ్రులు, వాట్ ఎవరికి ఏది వీలవుతే వాళ్ళతో కలిసి ఉండడం వలన పిల్లలకు, వాళ్ళకు అంటే మీ పెద్దవాళ్ళకి కానీ మీ పిల్లలకి కానీ ఇద్దరికి ప్రేమను పంచినట్టు ఉంటుంది. పెద్దవాళ్ళు అనేవాళ్ళు, ముసలి వాళ్ళు అనేవాళ్ళు, అంటే వృద్ధులు అనేవాళ్ళు వృధాగా ఉన్న వ్యక్తులు కాదు, వృద్ధి చెందిన వ్యక్తులు. వాళ్ళు పనికి రాని వాళ్ళు కాదు, వాళ్ళు పనికొచ్చే మనుషులు. అలాగే నేనేమంటే, బాండింగ్ ఒక్కటే కదా, మా పేరెంటే కదా, ఇవన్నీ పని మనిషి అంటాం కాదు, పనికొచ్చిన మనిషి. ఆమె పని మనిషి అంటే ఊరికే చేసేదని అలా అనుకోకూడదు. పని మనుషులు కాదు, పనికొచ్చిన మనుషులు, తేడా ఉన్నది అక్కడ. అంటే మనం ఏ రిలేషన్ అయినా అలా చూస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. పిల్లల్ని ఉద్యోగాలు చేసుకున్నా పర్వాలేదు, అంటే ఏం ప్రాబ్లం లేదు. అంటే పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు, ఆ టైమింగ్స్ను మ్యాచ్ చేసుకొని ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేటట్టు చూసుకొని వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు కొంత సమయాన్ని కేటాయిస్తే, ఫోన్లకో టీవీలకో కాకుండా పిల్లలను కూడా సమయాన్ని కేటాయిస్తే మన కుటుంబ వ్యవస్థ బతుకుతుంది, అలాగే కలకాలం నిలబడుతుంది, ఈ బంధాలు అనుబంధాలు కూడా ఖచ్చితంగా ఇంకా కొనసాగుతాయి. భారతదేశం ఎప్పుడూ విశ్వంలో గొప్ప పేరు ఉన్న దేశం అంటే మన దేశమే. ఇన్ని మార్పులు వచ్చినా కానీ ఇంకా ఉంది, ఇంకా బతికుంది, లేదని కాదు, ఇంకా ఉన్నది. ఎందుకనంటే మన భారతదేశానికి ఉన్న ఇతిహాసాల పరంగా కానీ, సాంప్రదాయ పరమైన కానీ ఆ గొప్పతనం ఉన్నది. మిగతా అన్నీ, ఒక్క భారతదేశమే కర్మభూమి అంటారు, మిగతా అన్నీ భోగభూములు అంటారు. అందుకనే ఫారిన్ కంట్రీస్ అన్నీ, పాశ్చాత్య దేశాలన్నీ అంతా భోగం అంటే ఎంజాయ్ చేయడం, ఎంజాయ్ చేయడం మీద ఉంటుంది. కానీ ఇది కర్మభూమి కాబట్టి బరువు, బాధ్యత, ధర్మము, ఆబ్లిగేషను, రెస్పాన్సిబిలిటీ, కమిట్మెంట్, అఫెక్షను, ఇవన్నీ ఉన్న దేశం ఏంటి అంటే భారతదేశం. అందుకని దీన్ని కర్మభూమి అంటారు. అంటే మన ఎంతసేపు రిలేషన్, అమ్మ ఎంత గురువుకి ఎంత ఇచ్చేవాళ్ళు, శిష్యుడు గురువుకి ఎంత ఇచ్చేవాడు. ఇప్పుడు గురువుకి ఎక్కడమ్మ మర్యాద? మేము ఫీజు కట్టినాం, చదువుకున్నామంటుండ్రు. అప్పుడు ఉన్నాయి, గురుకులాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. గురువు దక్షిణ ఏది ఇవ్వమంటే అది ఇచ్చేవాళ్ళు. ఏంది అది రిలేషన్? అప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని కాదు, గురు దక్షిణ కింద ఏది అడిగితే అది ఇచ్చారు. యుద్ధం చేసి రాజును పట్టుకురమ్మంటే పట్టుకొచ్చారు. ద్రోణుడు అడుగుతాడు అర్జున్తోటి, అర్జునుడు అంత అయిపోయాక గురువర్య మీకు ఏం కావాలి గురు దక్షిణగా మీరు కోరుకోండి అంటే, మీకు తెలుసో తెలీదో ఇతిహాసం మహాభారతం లేదు, ద్రుపదుడు అనే రాజు ఉంటాడు, ద్రోణుడు, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ చదువుకున్నప్పుడు చిన్నగా చెప్తారు, లేదంటే మహాభారతం. అయితే రాజు కదా, ఇంకా సెండ్ అప్ అంటే ఇంకా అయిపోయినాక, ఎడ్యుకేషన్ అయినాక బాయ్ బాయ్ అని చెప్పుకున్నప్పుడు ద్రుపదుడు ఏమంటాడు అంటే, ద్రోణుడితోటి, ద్రోణుడు బ్రాహ్మణ్, ఇది అంటే విద్య ఇది కదా, అతను రాజు, రాజు కొడుకు కాబట్టి అంటాడు, నేను రాజు కొడుకును, నీకు ఎప్పుడు ఏది అవసరం ఉన్నా నా దగ్గరికి వచ్చాడు, నీకు ఏదంటే అది నేను సాయం చేస్తాను, నువ్వు నన్ను మర్చిపోకు, మనం వెళ్ళిపోతున్నంత మాత్రాన నువ్వు అలా అనుకోవడానికి వీల్లేదు, నేను జస్ట్ ఆఫ్టర్ ఆల్ యువర్ క్లాస్మేట్, యువర్ ఫ్రెండ్ అని చెప్తాడు అన్నట్టు. అప్పుడు ఓకే వెళ్తాడు. వెళ్తే తర్వాత ద్రోణుడు కూడా పెళ్ళి అవుతుంది, పెళ్ళైనాక కొడుకు పుడతాడు. ద్రోణుడు కొడుకు ఎవరు? అశ్వత్థామ. అయితే వాళ్ళ దేశంలో, వాళ్ళ రాజ్యంలో కరువు వస్తుంది, పాడి పశువులు లేవు, కనీసం వీళ్ళు పాలు కొనుక్కుందామంటే కూడా లేదు, పాలు కూడా దొరుకుతలేవు.
అయితే ద్రోణుడి భార్య ఏం చెప్తుందంటే, ఏమండి మీ క్లాస్మేట్ ఏదో ద్రుపదుడు అన్నారు కదా, ఆయన ఫలానా రాజు కదా, మీరు ఆయన దగ్గర పోయి ఏదైనా సహాయం అడగచ్చు కదా, మనకు డబ్బులు అవసరం లేదు, నగదు అవసరం లేదు, కనీసం ఒక పాలిచ్చి ఆవును తెచ్చుకుంటేనన్నా మనం బాబును కొద్దిగా ఇబ్బంది పెట్టకుండా, పస్తులు పెట్టకుండా ఇది చేయొచ్చు, మన కొరకు కాదు కదా, మన పాప కొరకు, మన బాబు కొరకు అంటే నిజమే కదని వెళ్తాడు. వెళ్తే ఒక అక్కడ భటులు వాళ్ళు ఉంటారు కదా, ఈయన ఇక వేషధారణ ఎలా ఉంటుంది, ఈయన గురువు ఇట్లా ఉంటుంది కాబట్టి ఈయనను ఆలోచించి, లేదు మీ రాజు నా క్లాస్మేట్ అయ్యా అది ఇదని చెప్తాడు. చెప్తే నో 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 కాదు అంటారు, వెయిట్ చెయ్యి అని అంటే వీళ్ళు పోతారు. వీళ్ళు సరిగా కమ్యూనికేట్ చేయక, ఇది ఇంకొకసారి మాట్లాడు, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే వచ్చిన వాళ్ళు ఎవరు అనేది అక్కడ పోయిన దగ్గర చెప్తే కరెక్ట్గా రెస్పాన్స్ వస్తుంది. వీళ్ళు ఏం చెప్పారు, నేను బిజీ ఉన్నా ఇంక వెళ్ళిపోమని చెప్పి, అయితే నేను వెళ్ళిపోమంటుండ్రు రాజు అని వెళ్ళగొడతారు. వెళ్ళగొడితే ఆ కోపాన్ని పెంచుకొని అతని మీద, ద్రుపదుని మీద ఎవరు, ద్రోణుడు, గురుదక్షిణ ఏమడుగుతాడంటే అర్జున్ని, ఆ ద్రుపదుడు అనే రాజును బంధించి చంపకుండా బంధించి తీసుకొచ్చి నా కాళ్ళ ముందు పడేయాలంటాడు. అయితే అర్జునుడు యుద్ధం చేసి, ద్రుపది మీద యుద్ధం చేసి బంధించి ఈయన కాళ్ళ దగ్గర పడేస్తాడు. అంటే గురువుకు శిష్యువుకు అంత ఉండేది. ఇది స్టోరీ ఇంకా ఉన్నది, ఇంకొక అది దట్ ఈస్ డిఫరెంట్. అంటే నేను కేవలం బాండింగ్ కొరకు రిలేషన్ అనేది అలా ఉండాలి. మనం మన తల్లిదండ్రుల పట్ల కానీ, గురువుల పట్ల కానీ, మన తోటి సమాజం పట్ల కానీ, మిగతా ఏ రిలేషన్, హైరార్కీలో మీరు బాసు చెప్పండి కానీ మనిషిని మనిషిగా చూడండి. నేనేమంటే ముందు మనం మనుషులం, ఇప్పుడు ముందు మనం మనుషులు, మీరు ఈరోజు యాంకర్ కావచ్చు, నన్ను మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కావచ్చు, ముందైతే మనం మనుషులమే కదా. అందుకని ఏ హోదాలో ఉన్నా ముందు మనిషిగా ట్రీట్ చేయండి, తర్వాత మీరు హోదా పరంగా ఏం చెప్పాలి పని చెప్పండి. ఇలా ఆలోచిస్తే చాలా ప్రశాంతమైన జీవన విధానం ఉంటుంది. మనిషి దర్జాగా బతకడం కాదు, హాయిగా బతకడం నేర్చుకోవాలి. మనిషి సుఖంగా ఉండడం కాదు, సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి అనేది నా భావన. ఇది అక్కడి నుండే మొదలవుతుంది పేరెంటింగ్. అందుకనే మళ్ళీ మనం వెనుకకు తిరిగి మాట్లాడుకుంటే పేరెంటింగ్ అనేది, పెంపకం అనేది పిల్లల పెంపకము కన్నప్పటి నుండి. అందుకే ఏం చెప్పారమ్మా, కన్నప్పటి నుంచి అంటున్నాం మనం, కనక ముందు నొప్పటి నుంచి తల్లి ఎంత సంతోషంగా ఉంటే సైకలాజికల్గా సైన్స్ పరంగా కూడా బిడ్డకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది, దాని ప్రభావం ఉంటుంది అని. ఆమె ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, అత్తతో కొట్లాడుతుంది లేదా భర్తతో కొట్లాడుతుంది. కారణం ఎవరైనా కావచ్చు, మనం అంటే ఈవిడనే స్త్రీనే విమర్శించడం లేదు. అంటే అప్పుడు కూడా ప్రశాంత వాతావరణం లేకపోవడం వలన చాలా డిస్టర్బ్ అవుతుంది, వ్యవస్థనే డిస్టర్బ్ అవుతుంది. అవును, అందుకనే ఒక శాంతి సమాజం కావాలంటే ప్రతి మనిషి కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో పెరిగితే హాయిగా ఉంటుంది. లేకపోతే ఇప్పుడు అవుతున్న అన్ని సమాజంలో జరుగుతున్న అన్యాయాలు కానీ, అరాచకాలు కానీ, ఇంకా రేపులు కానీ, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఏం నేర్చుకుంటున్నావు, మన పిల్లలకి ఏం చెప్తున్నావు, అంటే దాన్ని ఒక క్యాజువల్ ఇన్సిడెంట్ లాగా తీసుకుంటున్నావు. మనం చూసేవాడికి ఇన్సిడెంటే, కానీ ఆ జరిగిన వాళ్లకు లైఫ్ లాంగ్ ఉండిపోయే ఇబ్బంది. అందుకని మనం దాన్ని అలా తీసుకోకుండా మనస్సు అయితే ఉండాలి, హృదయం ఉండాలి, మిగతా అన్నీ వస్తాయి అమ్మా, మిగతా అన్నీ వస్తాయి. ఇవి రెండు ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. సో పేరెంటింగ్ అనే టాపిక్కే అసలు అది అంతులేని టాపిక్. ఎగ్జాక్ట్లీ, మనం ఉన్నట్టు ఎంతసేపు మాట్లాడుకున్నా అది తరగదండి, కానీ ఉన్న సమయంలో చాలా చక్కటి విషయాలు, చాలా ఎమోషనల్ విషయాలు, బాండ్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. చూసారు కదండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.